हैदराबाद को चेरुकुन्नारु एसीसी अध्यक्षुडु मल्लिकार्जुन खर्गे शंशाबाद एयरपोर्ट लो दिगिन खर्गे को पार्टी नेतलु रेवंत रेड्डी भट्टी विक्रमार्क श्रीधर बाबु घन स्वागतं पलिकारु एयरपोर्ट नुंची होटल कु बयलुदेरारु खर्गे अक्कड नुंची चेवेळ्ळ सभकु वेळ्तारु చేవెళ్ళ సభలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ దళిత గిరిజన డిక్లరేషన్ ప్రకటించబోతోంది. ఈ డిక్లరేషన్ లో కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి. 10వ తరగతి పాస్ అయిన దళిత గిరిజన విద్యార్థులకు 10000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. అలాగే ఇంటర్ పాస్ అయిన విద్యార్థులకు 15000 రూపాయలు, డిగ్రీ పాస్ అయిన వారికి 25000 రూపాయలు, పీజీ పూర్తి చేసిన వారికి 100000 రూపాయలు ఇచ్చేలా హామీ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. 12 లక్షల రూపాయలతో దళిత బంధు హామీ కూడా ప్రకటించబోతున్నట్టు సమాచారం. కేసీఆర్ ప్రభుత్వం లాక్కున్న ఎస్ఐఎన్ భూములు వెనక్కి ఇవ్వడం, అలాగే ఎస్ఐఎన్ భూములకు యాజమాన్య హక్కులు కల్పించడం, వర్గీకరణకు మద్దతు ఇవ్వడం వంటి హామీలు కూడా దళిత గిరిజన డిక్లరేషన్లో ఉంటాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సభ ముగిసిన తర్వాత తిరిగి హైదరాబాద్కి చేరుకుని రాత్రికి హైదరాబాద్లోనే బస చేస్తారు ఖర్గే. అందుబాటులో ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలతో కూడా ఖర్గే సమావేశం కాబోతున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ నాయకుల ఐక్యత, సీట్ల సర్దుబాటు, మానిఫెస్టోకు సంబంధించిన అంశాల మీద చర్చించే అవకాశం ఉంది. కాసేపటి క్రితం హైదరాబాద్ చేరుకున్నారు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగినటువంటి ఆయనకు పార్టీ నేతలు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు ఘన స్వాగతం పలికారు. ఎయిర్పోర్ట్ నుంచి హోటల్ కు బయలుదేరారు ఖర్గే. ఇక అక్కడి నుంచి చేవెళ్ల సభకు మరి కాసేపట్లో బయలుదేరి వెళ్తారు. చేవెళ్ల సభలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ దళిత గిరిజన డిక్లరేషన్ ప్రకటించబోతోంది. ఈ డిక్లరేషన్ లో కీలకమైన అంశాలను పొందుపరిచింది. 10వ తరగతి పాస్ అయిన దళిత గిరిజన విద్యార్థులకు 10000 రూపాయలు ఇవ్వాలన్నట్టుగా నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. అలాగే ఇంటర్ పాస్ అయిన విద్యార్థులకు 15000 రూపాయలు, డిగ్రీ పాస్ అయిన వారికి 25000 రూపాయలు, పీజీ పూర్తి చేసిన వారికి 100000 రూపాయలు ఇవ్వాలని హామీ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. 12 లక్షల రూపాయలతో దళిత బంధు హామీ కూడా ప్రకటించబోతున్నట్టు సమాచారం. కేసీఆర్ ప్రభుత్వం లాక్కున్న ఎస్ఐన్ భూములు వెనక్కి ఇవ్వడం, ఎస్ఐన్ భూములకు యాజమాన్య హక్కులు కల్పించడం, వర్గీకరణకు మద్దతు ఇవ్వడం వంటి హామీలు కూడా దళిత గిరిజన డిక్లరేషన్లో ఉంటాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక సభ ముగిసిన తర్వాత తిరిగి హైదరాబాద్కి చేరుకుని రాత్రికి ఇక్కడే బస చేస్తారు ఖర్గే. అందుబాటులో ఉన్న కాంగ్రెస్ నేతలతో ఖర్గే సమావేశం కాబోతున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ నాయకుల ఐక్యత, సీట్ల సర్దుబాటు, మేనిఫెస్టోకు సంబంధించిన అంశాల మీద చర్చించే అవకాశం ఉంది.